బీసీఎన్ఎస్కి స్వాగతం. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటైన ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. రాష్ట్రంలో 32 పురపాలక సంఘాలకు 3 నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిమ్స్ హాస్పిటల్ను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గం నుండి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం మంత్రి పువ్వాడ జయకుమార్ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 43 మంది లబ్ధిదారులకు మరియు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మంత్రి పువ్వాడ జయకుమార్ పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 32 పురపాలక సంఘాలు, 3 నగరపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విలీన గ్రామాలతో కలిపి రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధియే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం కోటలకు వెళ్లి 3 రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిందన్నారు. అప్పటికైనా న్యాయస్థానంలో విజయం సాధించి ఏ క్షణంలోనైనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 12 కార్పొరేషన్లు, 13 కార్పొరేషన్లకి, అలాగే 89 మున్సిపాలిటీకి మొత్తం 130, అందులో భాగంగానే ఎలక్టెడైన మున్సిపల్ చైర్మన్లకి, మేయర్స్కి, డిప్యూటీ మేయర్కి, వైస్ చైర్మన్కి రేపు 31వ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. భారతదేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి ప్రజలకు నీటిని అందిస్తున్నామని, కదలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఒకప్పుడు రైతులకు నీటి సదుపాయం లేదు కానీ ఇప్పుడు నీటిని అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. కుటుంబం సంబంధించినటువంటి పెద్దలు, చిన్నమేని రాజేశ్వర గారు సిరిసిల్ల శాసనసభ్యులుగా, వారు చాలా కాలం వారు శాసనసభ్యులు, నేను ఒక పార్టీ పెట్టాలా, పార్టీ పెట్టద్దా, తెలంగాణ ఉద్యమం చేయాలా, ఉద్యమం చేయద్దా అని మరి
కుటుంబ సభ్యులతో జర్మనీలో ఉన్నారు, గెలిచిన కాడ మొదటి మరకటి ఎక్కువ భయాందోళనలు ఉన్నటువంటి వారు. కాబట్టి వారు 60 సంవత్సరాలు కొంత అనారోగ్యము, వారు ఏమి రోజు పబ్లిక్తో టచ్ లేరంటే లేరు, ఇక్కడ లేరు, కానీ ఉన్న ఇలాంటి ఉండి మధ్యలో విదేశ పౌరసత్వం తీసుకొని మళ్ళీ భారత పౌరసత్వం తీసుకుని భారత పుట్టుకతో భారతీయుడై ఉండి ఏదో సందర్భంలో విదేశ పౌరసత్వం తీసుకొని మళ్ళీ భారత పౌరత్వ తీసుకున్న తర్వాత ఇక్కడ తప్పు చేస్తే ఏ విధంగా రద్దు చేయాలి? ఎందుకంటే ఆయనకు దేశం అంటూ ఉండదు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కాజీపేటకి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాదు అనడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం దశాబ్దాలు పోరాటం చేశామని అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని వినయ్ భాస్కర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక రాజకీయ పార్టీలు పోరాటం చేశాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని, కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ రాదనడం చాలా బాధాకరం అన్నారు. చేస్తూ సాధించినటువంటి తెలంగాణలో రాష్ట్ర విభజన చట్టం కింద తెలంగాణకు రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి కూడా రాదు అని చెప్పి ఒక విపరీత ధోరణితోని మరి వారికి సమాధానం ఇచ్చిన దాన్ని గతంలో మేమందరం కూడా నిరసించడం జరిగింది. 70 ఏళ్ళ ఈ పోరాటం తెలంగాణ ప్రజలందరూ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను కూడా ఒక హక్కుగా భావిస్తూ వాటి కోసం ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో ఇందిరా పార్క్ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ వచ్చేటప్పుడే కదా ఈ చట్టం చేసింది. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందా? ఉన్నదే షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం మేమంతా. అడ్డుకుంటే వరంగల్ది వరంగల్లో పెట్టి అక్కడ కొత్తది ఒకటి పెట్టుకున్నారు. ఈ రకమైన తర్వాత వాళ్ళకి చేయండి. మొదట మాకు వాగ్దానం చేసినారు, ఇది చేసిన తర్వాత బోడో ప్రజలకు కూడా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం చేసిన ఏ వాగ్దానాన్నైనా మీరు తప్పుదారి పట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిరంజీవి కొల్లూరు సంస్మరణ సభను బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు గజ్జల స్వామి మాట్లాడుతూ డాక్టర్ చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయం బహుజన తెలంగాణ కావాలని, ఆయన ఆశించిన విధంగానే ఎస్టీ ఎస్సీ బీసీలో ప్రతి ఒక్కరూ పోరాడి బహుజన తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సార్ మీద రూపగానే మరి విషయం కదా ఉండే తప్పక రావాలని చెప్పి రావడం జరిగింది. మరి అన్నగారు గజల సమన్వయ నాయకత్వంలో ఏర్పాటు చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇప్పుడు మరి వరంగల్ అర్బన్ డిస్టిక్ వచ్చింది. బైపర్ విషయాల న్యూ నేర్పతి మండల్ వరంగల్ మంచిర్యాల జిల్లా చెన్నూరు సిఆర్పిఎఫ్ 58వ బెటాలియన్ ఆధ్వర్యంలో చెన్నూరు కోటపల్లి వేమనపల్లి మండలంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు, సోలార్ లైట్లు, యువతలకు క్రికెట్ వాలీబాల్ షటిల్ కిట్లతో పాటు పాఠశాలలకు 6 వాటర్ ట్యాంకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఓఎస్డి శరత్చంద్ర పవార్, సిఆర్పిఎఫ్ కమాండరేట్ విద్యాధర్, డిప్యూటీ కమాండరేట్ సుమా, జైపూర్ ఏసీపీ సిఐలు, చెన్నూరు సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులైన రామగుండం కమిషనరేట్ ఓఎస్డి సార్, శరత్ సార్ ఐపీఎస్, అలాగే కమాండెంట్ సార్ విద్యానాథ్ సార్, సిఆర్పిఎఫ్ కమాండెంట్ సార్, అలాగే మేడం, అలాగే కొలీగ్స్, మై డియర్ కొలీగ్స్ సిఐస్ చెన్నూరు, చెన్నూరు రూరల్, అలాగే సిఆర్పిఎఫ్ సిఐ శ్రీనివాసరావు గారు, మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ, ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. ఇవాళ మనం చెన్నూరు ఎమ్ఎస్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్
ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది సిఆర్పీఎఫ్ వాళ్ళు ప్రతి ఇయర్ ఆర్గనైజ్ చేసి జనాలకి దగ్గర అవ్వడానికి, వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు వాళ్ళకి, వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవి అడ్రస్ చేయడానికి కొన్ని ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇవాళ ఇవాళ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్లో కొన్ని వాటర్ ట్యాంక్స్, రైస్ బ్యాగ్స్, గిన్నెలు, సోలార్ ల్యాంప్స్, వాళ్ళ ప్రాంతాల్లో ఒకవేళ లేకపోతే సోలార్ ల్యాంప్స్ వాడుకోవడానికి సోలార్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మనము ఒకటి మై లైక్ టు స్ట్రెస్ ద పాయింట్ ఏంటంటే, సిఆర్పీఎఫ్ ఇంకా సివిల్ పోలీస్ రెండు వర్గాలు రెండు విజ్ఞప్తి ఏంటంటే, మేము ప్రజల దగ్గర రానికి ఇంత కష్టపడుతున్నాము, అట్ ద సేమ్ టైం అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఏది ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా సమాజంలో అందరితో కలిసి ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయకుండా మామూలు ఐడియాస్ ఉంటుంది, ఎవరైనా వచ్చి ఎంకరేజ్ చేస్తే కూడా మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటికి మనం మేము మా పోలీసు వాళ్ళకి రియాక్ట్ అయ్యి వాటిని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన సిఆర్పీఎఫ్ వాళ్ళకి లోకల్ పోలీస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ లెవెట్ ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరై విజేతలకు నగదు బహుమతి మరియు ట్రోఫీలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో క్రీడాకారులకు వెలికి తీయడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరి నాయకులు వచ్చి గవర్నమెంట్ ఇక్కడ గ్రౌండ్ మొత్తం మేనేజ్ వాళ్ళందరికీ వారికి తోడ్పాటు ఇచ్చిన సహకారం అందించిన ఎంపీలు కానీ పీఈటీలు కానీ లేకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి గ్రౌండ్ నుంచి సహకరించిన సింగరేణి యజమాన్యానికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు, మొట్టమొదటిగా ఈ బెల్లపల్లి మున్సిపాలిటీ విజయం సాధించిన నిగమూడ వాళ్ళు క్యాప్టెన్ కు మరియు వారి ప్లేయర్లందరికీ బెల్లపల్లి కాన్సెస్ ఇదే క్రమంలో గవర్నమెంట్ అయితే దాని కటాఫ్ డేట్ గవర్నమెంట్ ఫైనల్ 10 తారీఖు బుధవారం సాయంత్రం లోపల లిస్ట్ చేయాలి. రెండు టీంలు 15 మంది గవర్నమెంట్ అందరి పేరు మంచిగా ఉంటే గవర్నమెంట్ కొంచెం అందరికీ చూసారు నడుతూ ఈ కార్యక్రమం మొదలుపెట్టింది ఏంటంటే, యువకులు ప్రశ్న కట్టిన 40 సంవత్సరాల ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, మహిళలకు దాన్ని చేయడం కానీ మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ యువకులకు ఏదో చేద్దాం ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద నేను స్పందించాను కాబట్టి ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ ఈ కాడికి ప్రతి సంవత్సరం నడుతుంది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం బ్రహ్మ పుష్కరిణిలో యోగ నరసింహస్వామి తెప్పోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యన పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద సర్పంచ్ అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జ్యోతి బాపుల చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్ష స్వప్న, సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, సొసైటీ రాష్ట్ర కార్యదర్శి క్యాదాసి రాజేశం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వారం నాడు ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ తరపున పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మారుమూల ప్రాంతాల లోపల ప్రతి గ్రామానికి తిరిగి మహానీయుల యొక్క పేరు మీదుగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చిత్రపటము, ఇంటికొక బుక్కు ఇవ్వాలనే సంకల్పం మీద లైక్ మైండెడ్ కలిగినటువంటి ఉద్యోగుల యొక్క సహకారం కొద్ది కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. కనగర్తి గ్రామము లోపల 30 చిత్రపటాలను మహానీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క చిత్రపటాలను
ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రను మేము చెప్పే క్రమము లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా విషయాలు నేర్తి ఏ విధంగా వచ్చిందో, రాజ్యాంగం ఏ విధమైన హక్కులు వీరికి కల్పించబడ్డాయో మేము చెప్పడము ద్వారా ప్రజలు చక్కగా విన్నారు, అర్థం చేసుకున్నారు, ఒక ఆలోచనను పెంపొందించడం అనేటువంటిది జరిగింది. రానున్న రోజులల్లో మా లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి మా లక్ష్యము ఇంటికొక చిత్రపటము, ఇంటికొక బుక్కు ఇవ్వడం. ఈ చిత్రపటాన్ని బుక్కు ఇవ్వడానికి వందలాది మంది ఉద్యోగులను సమీకరించి మేము కొంత డబ్బును కూడబెట్టుకొని ఈ చిత్రపటాన్ని ఇంటికొకటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా పేద విద్యార్థులకు మేము డిక్షనరీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు డిక్షనరీ, తెలుగు డిక్షనరీలను ఉచితంగా పంచిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. పేద విద్యార్థులను మేము ప్రోత్సహించాలి, విద్య యొక్క అభిరుచిని వాళ్ళకు చెప్పాలనేటువంటి ఆలోచన మీద మేము ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట రాములమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతిలా నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తర్వాత కార్యకర్తలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతిలా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మరి జగ్గంపేటలో మనం 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, 40 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి ఒక రాజకీయ పార్టీగా కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయ వ్యవస్థని విశాలమైనటువంటి ఈరోజు మరి ఎక్కువ అలాగే 3 సూత్రాలతోటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ చాలా ప్రధాన ప్రముఖులు పోషించింది, మరి పాత్రను పోషించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 39 సంవత్సరాల కాలం పరిపాలన చేయడం నుండి 40వ దశకంలో అడుగు పెడుతున్నటువంటి చేస్తున్నా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే మరి ముఖ్యంగా ఇవాళ తిరుపతి ఎన్నికలు జరగబోతున్నాయి, రేపు బద్వేలు అసెంబ్లీ ఎన్నిక రాబోతుంది. దురదృష్టం కొలిది శ్రీశైల క్షేత్రంలో పాల్గొన మాసం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీశైలగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ గోపురం నుండి ప్రారంభించి ఉభయ దేవాలయాల ప్రాంగణంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించి అర్చన స్వాములు హారతి పూజలు జరిపారు. పల్లకిలో 7 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఊరేగింపులో భక్తులు, అర్చకులు, పండితులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో నూతనంగా ఏర్పాటైన ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. రాష్ట్రంలో 32 పురపాలక సంఘాలకు 3 నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఐ న్యూస్. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.